ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిద్యోన్ మిషన్ చర్చ్ వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మా సంఘ కాపురి పాస్టర్ వి సంతోష్ గారు ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ఈ సమయాన్ని వారికి వాక్యం ధ్యానం నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మహాగణుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి అయిన దేవుని కుమారుడ నీ స్థుతులు స్తోత్రములు నాయన. ఇదిగో ఈ సమయంలో వాక్యము చెప్పబోతున్నటువంటి నాయన నీ దైవదాసుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ డెడ్ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారి జీవితాలలో నాయన చెప్పబోతున్నటువంటి వాక్యము ఫలించినట్లుగా వింటున్నటువంటి అనేక మంది ప్రజలు టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి అనేక మంది ప్రజలు నాయన ఈ టీవీ కార్యక్రమం ద్వారా అనేక మంది ప్రజలు నాయన దీవించబడినట్లుగా ఆశీర్వదించబడినట్లుగా విన్న వారందరూ కూడా అనేకులు నీ మార్గంలోకే అనగా నీ రక్షణ లేక కూడా వచ్చినట్లుగా ప్రతి వారు కూడా నీ నిత్య రాజ్యం కొరకు మీరు నాయన నశించుతున్న వాటిని వెతికి రక్షించున్నట్లుగా అనేక మార్గములుగా మీరు వాక్యం ద్వారా మాట్లాడుతుండగా వింటున్నటువంటి ఈ ప్రజలందరూ కూడా నాయన నీకు మహిమకార్థంగా అనగా నేను అనుసరించి నడిచే భాగ్యాన్ని ఈ టీవీ కార్యక్రమం వింటూ చూస్తూ నడుస్తున్నటువంటి బిడ్డలందరూ కూడా మీరు ఆ రీతికరంగా నడిపించుకునమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలోని నీ దాసుల్ని మీ చిలుచాటు మరుగుపరుచుకొని ఈ వాక్యాన్నితో అయ్యా మా అందరితోనూ వింటున్నటువంటి వారందరితోనూ మీరే మాట్లాడి మీరు మాత్రమే మహిమను వహించమని యేసునామలోనే ఈ ప్రార్థన మనల్ని సమర్పిస్తూ అడుగుచున్నాము తండ్రి. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరొక పర్యాయం వాక్యం వినడానికి, వాక్యం ధ్యానించుకోవడానికి మనందరం కలిసి ఇలాగ ఉండడాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ ప్రోగ్రాం ద్వారా మీరు దీవించబడుతున్నారని విశ్వసిస్తున్నాం. కనుక వెంటనే మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే లేదా ఆత్మ సంబంధమైనటువంటి క్షేమం కొరకే మా వంతు మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక మా స్థానిక సంఘానికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానించడం లేదు. మీరు మీ స్థానిక సంఘంలోనే మీరు నమ్మకస్తులుగా ఉండండి. కానీ వాక్యాలు వింటున్నప్పుడు మీ వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ ఎదుగుదల అనేది ప్రాముఖ్యమైన విషయం. మన ఇదనాల్లో ఆత్మీయ ఎదుగుదల లేకుండా మనం ఏం చేసినా కానీ అది ఒక ఆచారంగా వేషధారణగా మారుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఏదేమైనప్పటికీ దేవుని వాక్యంలో విందాం. మరొక పర్యాయం నేను జ్ఞాపకం చేస్తున్నట్టుగా కొద్దిసేపు మనం సమయాన్ని ఎంతో విస్తారంగా కేటాయిస్తుంటాం వేరువేరు పనులకి, కానీ దేవుని వాక్యం వినడం కోసం కొద్ది సమయాన్ని కేటాయించాల్సిందిగా కోరుతున్నాం. దశమ భాగాన్ని గురించి చెప్పినప్పుడు ధనములో దశమ భాగం గురించి చెప్తుంటాం. అదే సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, రోజుకు 24 గంటల సమయంలో దశమ భాగాన్ని, సమయంలో కూడా దశమ భాగాన్ని కేటాయించాల్సిన వారంగా మనం ఉన్నాం. అనగా ఇంచుమించు 2 గంటలకు పైగా రోజుకి 24 గంటల్లో ప్రభు కొరకు కేటాయించగలిగితే బాగుంటుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో వాటన్నిటి గురించి లెక్క అడిగేటువంటి ఒక రోజు రాబోతుంది. ప్రతివాడు లెక్క అప్పగించాల్సినటువంటి రోజు ఒకటి ఉందని దేవుని వాక్యంలో రోమాపత్రిక 14:12 రాయబడింది. కనుక సమయంలో దశమ భాగం ఇవ్వడం కొరకు దానిలో భాగంగా ఈ దినము ఒక అరగంట సేపు దేవుని వాక్యం వినడానికి ఆయన హెచ్చవలసి, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఈ ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మనం లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 29:18 దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరిగెదరు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరిగెదరు. వేర్ దేర్ ఇస్ నో విజన్ ద పీపుల్ విల్ పెరిష్. అనగా దేవోక్తి అనగా దేవుని మాట, దేవా ప్లస్ ఉక్తి, దేవోక్తి అనగా దేవుని మాట. దేవుని మాట లేకపోతే జనులు నశించిపోతారు, అనగా కట్టు లేకుండా తిరుగుతారు, అనగా స్వేచ్ఛానుసారముగా తిరుగుతాడు. సామెతల గ్రంథం 18:1 రాయబడింది, స్వేచ్ఛానుసారంగా నడుచువాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అని. మన ఇష్టానుసారంగా మనం నడవడానికి మనం పిలవబడలేదు. రక్షణకు ముందు మన ఇష్టానుసారంగా మనం నడిచాము, జీవించాం. కానీ రక్షింపబడిన తర్వాత ఇక మన సొంత ఇష్టాలు కాదు, ప్రభు ఇష్ట ప్రకారం నడవాలి అనే విషయాన్ని మనం లేఖనాల్లో మనం గుర్తు చేసుకోవాలి. ఇంతకుముందు మన ఇష్టాలు, మనం ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు, మనల్ని మనం ప్రభు చేతికి సమర్పించుకున్నాం. రోమాపత్రిక 12:1-2 ఉన్నట్టుగా మనల్ని మనం మన దేహాలను సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించుకున్నాం. దేవుని యొక్క బలిపీఠం మీద మన జీవితాన్ని సమర్పించుకున్నాం. కాబట్టి ఇక మన ఇష్టాలు కాదు. 1 పేతురు 4:4 రాయబడిన మాట ఏంటంటే, అన్యజనుల ఇష్టములు నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు.
అన్ని జనుల ఇష్టాలు నెరవేరుస్తున్నాం. గత కాలాల్లో మన ఇష్టానుసారంగా వ్యక్తి మన ఇష్టానుసారమైన ఆరాధనలు, ఇష్టానుసారమైన కార్యక్రమాలు, మాటలు ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు మనం దైవ చిత్తానుసారమైన కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలి. ఏదేమైనప్పటికీ లేఖన భాగాల్లోకి వచ్చేద్దాం. అక్కడ రాయబడిన మాటలు, దర్శనము లేకపోతే, దేవోక్తి లేకపోతే, దేవోక్తి అని మన తెలుగు బైబిల్లో రాయబడింది, ఇంగ్లీష్ బైబిల్లో విజన్ అని రాయబడింది. మూల భాషలో ఉపయోగించబడిన దాని అర్థం దానికి దేవోక్తి అని కానీ లేదా దర్శనం అని కానీ అలాగా తర్జుమా చేయొచ్చు. కనుక ఇంగ్లీష్లో ఒకలాగా తెలుగులో ఒకలాగా ఉంది, రెండు వేరు వేరు కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి వాక్యాల్లోకి వచ్చేద్దాం. దర్శనము లేకపోతే జనులు నశించిపోతారు. దర్శనం ఎవరికి? దేవుని సేవకుడిగా లేదా విశ్వాసులుగా ఎవరికి? దర్శనము ప్రతి వ్యక్తికి దర్శనం ఉండాలి అని దేవుని వాక్య ప్రకారం మనం అర్థం చేసుకోగలం. దర్శనము లేని వాని పరిస్థితి, వాని యొక్క భవిష్యత్తు, వాని యొక్క గమ్యము అయోమయంగా అంధకారంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే, కొంతమంది అపోస్తలుని పౌలు చెప్పినట్టుగా గురి లేని వాని వలె పోరాడుతున్నారు, గాలిని కొట్టినట్లుగా కొడుతున్నారు. గోల్ లేదు, ఒక లక్ష్యం లేదు, ఒక గురి లేదు, ఏదో చేస్తాం. తోక తెగినటువంటి గాలిపటంలాగా వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ఏంటో తెలియని పరిస్థితి. కానీ ఒక గమ్యం కలిగిన వాని పరిస్థితి, ఒక గురి దర్శనం కలిగిన వాని పరిస్థితి అలా కాదు. దర్శనము అనగా మళ్ళీ దీని గురించి రకరకాల వ్యాఖ్యానాలు, ఏంటి, మెలకువగా ఉన్నప్పుడు వచ్చేదా, నిద్రపోతున్నప్పుడు వచ్చేదా అని దర్శనాన్ని గురించి, దర్శన నిర్వచనాల గురించి మనం వెళ్ళలేదు. కానీ దర్శనాన్ని గురించి ఈ దినము భారతదేశం కొరకైనటువంటి దర్శనాన్ని గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. భారతదేశం అనగా మనం ఉంటున్నటువంటి దేశాన్ని గురించి మనకు ఒక దర్శనం ఉండాలి. ఈ దర్శనం లేకపోతే ఈ భారతదేశంలో మనం విచ్చలవిడిగా మనం జీవించేటువంటి అవకాశం ఉంది. అన్యుల దేశంలో షడ్రకు, మెషకు, అబెద్నెగోలు, దానియేలు, అంతేకాకుండా అన్యుల దేశంలో యోసేపు అనేటువంటి వాళ్ళు ఎంతో భయభక్తులుగా, సాక్ష్యం కలిగిన వారిగా, పరిశుద్ధులుగా జీవించినట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా ఈ అన్యుల దేశంలో, ఇది అన్యుల దేశమే, అన్యుల దేశము అంటున్నాము అంటే దాని అర్థం మనం ఇక్కడ పరదేశులంగా ఉన్నాము, ఇక్కడ యాత్రికులుగా ఉన్నాము. ఈ భారతదేశం అనే మజిలిని ఆధారంగా చేసుకొని లేదా ఈ మజిలీ దాటుకొని మనం వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తామంటే ఈ భారతదేశము నుంచి బ్యూలా దేశము అని పిలవదగినటువంటి పరలోక రాజ్యానికి మనం వెళ్తాం. ఇక్కడ టెంపరరీగా, తాత్కాలికంగా మాత్రం ఉంటాం. మనం ఇక్కడ తాత్కాలిక పౌరులమే, కానీ అక్కడ మనము శాశ్వత పౌరులం. అక్కడ మనం యుగ యుగాలు ప్రభుతో ఉంటామని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అలాగైతే దర్శనము లేని వాని పరిస్థితి ఏంటి? ఈ దర్శనము దేవుడిస్తున్నటువంటి దర్శనం, ఈ దైవికమైన దర్శనము పొందుకోవాలి. వేరు వేరు దర్శనాలు ఉన్నాయి, వాటిలోకి మనం వెళ్ళలేదు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం అనగా ఇంచుమించు 2006 నవంబర్ నెలలో నాయకులైనటువంటి ఒక దేవుజనులు పాస్టర్ సంకిమ్ గారు ఇండియాకు రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా వారు ఇండియాకు వచ్చారు. ఇండియాకు వచ్చిన తర్వాత, వారిని కలుసుకున్న తర్వాత నేను వారిని అడిగాను, ఏమండి మీరు ఇండియాకు వచ్చారు, ఏ ఉద్దేశంతో వచ్చారు, లేకపోతే దాని వెనుక ఉద్దేశం ఏంటి అని అడిగినప్పుడు, నేను ప్రార్థన చేస్తున్నాను, రేపు ఉదయం నన్ను కలిస్తే నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను అని చెప్పారు. అలాగా ఆయన చెప్పినట్టుగా మరుసటి రోజు ఆయన్ని వెళ్ళి కలవడం జరిగింది. మరుసటి రోజు వెళ్ళి ఆయన్ని కలిసినప్పుడు ఆయన ఒక చిన్న పేపర్లో విజన్ ఫర్ ఇండియా, భారతదేశం కొరకు దర్శనం అనేటువంటి 6 పాయింట్లతో కూడుకున్నటువంటి ఒక పేపర్ నాకు ఇచ్చారు. ఆ 6 పాయింట్లో, ఈ 6 పాయింట్లు వివరించే సమయం లేదు, కానీ 6 పాయింట్లో 1వ పాయింటు, 4వ పాయింటు, 5వ పాయింట్ మాత్రం, 3 పాయింట్లు మాత్రం, లేకపోతే 3 అంశాలు మాత్రం జ్ఞాపకం చేస్తాను. ఈ భారతదేశం కొరకైనటువంటి ఒక కొరియా దైవజనుని యొక్క దర్శనాన్ని మీకు దాన్ని ప్రజెంట్ చేయాలి. దాంట్లోంచి వాక్యానుసారంగా సమర్థించి లేదా వాక్యానుసారంగా కొద్ది వివరణ ఇద్దాము అనేది నా యొక్క ఉద్దేశం. భారతదేశం కొరకైన దర్శనం, భారతదేశం గురించి విదేశాలకు దర్శనం ఉంది, కానీ భారతదేశం గురించి మనకు దర్శనం లేకపోవడం విచారకరమైన విషయం. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి దైవజనులు విలియం కేరీ గారు, ఆయన భారతదేశాన్ని గురించి ఒక దర్శనం. భారతదేశము చాలా ప్రాముఖ్యమైన దేశం. భారతదేశాన్ని గురించి బైబిల్లో 2 సార్లు ప్రస్తావించబడ్డాన్ని మనం చూడగలం. హిందూ దేశము లేకపోతే ఇండియా అనేటువంటి మాటను మనం లేఖనాల్లో చూడగలం. ఇండియా అనేటువంటి మాటనే మనం కొద్దిగా ఆలోచించినట్టయితే ఆ ఇంగ్లీష్ పదంలో ఆ అక్షరాలను లేకపోతే దాన్ని కొద్దిగా ఫుల్ ఫామ్గా కొద్దిగా విడదీసి మనం చెప్పుకుంటే ఇంపార్టెంట్, ఐ అంటే ఇంపార్టెంట్, ఎన్ అంటే నేషన్, డి అంటే డయింగ్ ఆఫ్ ఐడల్ అడోరేషన్, అనగా ఇంపార్టెంట్ నేషన్ డయింగ్ ఆఫ్ ఐడల్ అడోరేషన్, అది ఇండియా. ఇండియాని గురించి ఒక దైవజనుడు ఇచ్చినటువంటి వివరణ ఇదే, ఏంటంటే విగ్రహారాధన చేత నశించిపోతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన దేశం.
రాజకీయ పరంగా అయినా ఆర్థిక పరంగా అయినా భారతదేశాన్ని ప్రాముఖ్యమైన దేశము అనకుండా ఎవరు ఉండగలరు? రాజకీయ నాయకులు ఎవరు? ఇది ప్రాముఖ్యమైన దేశం. పరిశుద్ధ గ్రంథంలో దీని పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఈ భారతదేశాన్ని గురించినటువంటి దర్శనములోని మూడు విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆరు విషయాలు, మూడు విషయాలు మాత్రమే జ్ఞాపకం చేస్తాను. ప్రభు చిత్తమైతే రాబోయే రోజుల్లో ఏదైనా ఎపిసోడ్లో మిగతా మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ భారతదేశం కొరకైనటువంటి దర్శనం మీకు ఈ ఆరు పాయింట్స్ మీకు కావాలనుకున్న వారు నేడే మా ఈమెయిల్కి కానీ లేదంటే మా ఫోన్ నంబర్లకు కానీ సంప్రదించినట్లయితే మీకు వాట్సాప్ ద్వారా ఈ దర్శనాన్ని మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తాం. మీరు ప్రార్థించి దర్శన నెరవేర్పు కొరకు ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాం. మొట్టమొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాక్య కేంద్రీకృతమైనటువంటి సంఘాలు లేదా వాక్యానుసారమైన సంఘాలు ప్రాముఖ్యంగా ఉండాలి అనేది దర్శనములో మొట్టమొదటి భాగం. అనగా బైబిల్ బేస్డ్ చర్చెస్ లేకపోతే బైబిల్ సెంటర్డ్ చర్చెస్ షుడ్ బి ద మెయిన్ స్ట్రీమ్. అది మొట్టమొదటి దర్శనములో మొట్టమొదటి భాగం. వాక్య కేంద్రిత సంఘాలు, సంఘాలు బోల్డ్ ఉన్నాయి, ఆ సంఖ్యలోకి వాటిలోకి వెళ్ళడం లేదు, కానీ వాక్య కేంద్రితమైన సంఘాలు ప్రాముఖ్యంగా ఉండాలి. వాక్య కేంద్రితమైన సంఘాలు అంటున్నప్పుడు వాక్యము కేంద్రితం కాకుండా వాడుకగా జరుగుతున్నటువంటి కొన్ని సంఘాలు, ఆచారం, ట్రెడిషనల్ చర్చెస్ ఉన్నాయి. కానీ మనం బిబ్లికల్ చర్చెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాక్ ఎన్నో డినామినేషన్లు, ఎంతో అయోమయ పరిస్థితి, ఎన్నెన్నో మతశాఖలు, అయోమయ పరిస్థితి, ఏది కరెక్ట్ అనేటువంటి అయోమయ పరిస్థితిలో ఉన్నారు నేటి అంత్య దినాల్లోని విశ్వాసులు. భారతదేశం కొరకైనటువంటి దర్శనంలో మొట్టమొదటి బైబిల్ సెంటర్డ్ చర్చెస్ షుడ్ బి ద మెయిన్ స్ట్రీమ్. వాక్య కేంద్రితమైన సంఘాలు అనగా ప్రతి సంఘము వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే సంఘంగా ఉండాలి. అనగా పరిశుద్ధ గ్రంథము దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత లిఖించబడింది కనుక అదే మనకు ఫైనల్ అథారిటీ. ఏ విధంగా భారతదేశానికి రాజ్యాంగం ఉందో, ఏ విధంగా ప్రతి వస్తువుకు ఒక మాన్యువల్ ఉందో, అలాగే దేవుని బిడ్డలమైన మనకు బైబిల్ అనేది ఒక కాన్స్టిట్యూషన్ లాంటిది, అనగా బైబిల్ విశ్వాసి యొక్క రాజ్యాంగం లాంటిది, బైబిల్ అనేది విశ్వాసి యొక్క మాన్యువల్ లాంటిది. కాబట్టి ఈ రాజ్యాంగము, ఈ మాన్యువల్ అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం అంత ప్రాముఖ్యంగా ఎంచాలి. వాక్య కేంద్రితమైన సంఘాలుగా ఉండాలి. వాక్యం చుట్టూ లేకపోతే వాక్యం చుట్టూ తిరిగేటువంటి, వాక్యం చుట్టూ వాక్యాన్ని కేంద్రంగా చేసుకొని పనిచేసేటువంటి సంఘాలు. దీంట్లో ఏ సంఘాలు ఏంటి, ఏ సంఘాలు వాక్యానుసారం, ఏ సంఘాలు వాక్యానుసారం కాదు అనేటువంటి విషయాల్లోకి, వాదాల్లోకి, వివాదాల్లోకి నేను వెళ్ళలేదు. నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి సంఘము వాక్యములో ఉందో లేదో పలాని విషయమని పరిశీలించుకుంటూ ముందుకు సాగాలి. ఇంకా చెప్పాలంటే అపోస్తుల కార్యములు 17:11 ఉన్నట్టుగా బెరయాలోని కొంతమందిని గురించి, బెరయా అనేటువంటి పట్టణములోని ఆ సంఘములోని కొంతమంది విశ్వాసుల గురించి రాయబడింది. వారు లేఖనముల్లో పౌలు శీలలు చెప్పినవి అలాగూ ఉన్నవో లేదో అని ప్రతిదినము పరిశీలన చేసుకుంటున్నారట. వాక్య పరిశోధన చేసేవాళ్ళుగా ఉండాలి. వాక్యాన్ని ఎగ్జామిన్ చేసి, అవును పౌలు శీలలే కదా, కరెక్టే కదా, వాళ్ళు చెప్పింది కరెక్టే ఉంటుందిలే, వాళ్ళు పెద్ద దైవజనులు కదా, స్వస్థత వరం ఉంది కదా, పలాని వరాలు ఉన్నాయి కదా, టీవీ ప్రసంగికులు కదా, వాళ్ళు చెప్పింది కరెక్టే అని మీరు దయచేసి మోసపోవద్దు. ప్రతిదీ వాక్యానుసారంగా మీరు వివేచించాల్సిన అవసరం ఉంది. అలా వివేచించినప్పుడు మాత్రం పలాంటి వాక్యంలో ఉందా, నేను గత ఎపిసోడ్లో చెప్పినట్లుగా సాతానుతో జరిగినటువంటి ఎన్కౌంటర్లో, అనగా సాతానుకి యేసుకు జరిగినటువంటి సంభాషణలో యేసు ప్రభు సాతానుని శోధించడానికి వచ్చినటువంటి శోధకుణ్ణి వాక్యము చేత ఇట్ ఈస్ రిటన్ అని చెప్పి జయించినట్లుగా, అలాగే వాక్యాన్ని ప్రయోగించాలి. వాక్య కేంద్రితమైన సంఘాలుగా మన సంఘాలు ఉండాలి అనేది దేవుని వాక్యానుసారంగా జ్ఞాపకం. అవే మెయిన్ స్ట్రీమ్గా ఉండాలి, ప్రాముఖ్యమైనవిగా. పెద్ద బిల్డింగ్ను ఆధారంగా చేసుకున్న సంఘాలు కాదు, వాక్యాన్ని ఆధారంగా చేసుకున్న సంఘాలు. ఏదో ప్రోగ్రామ్స్ను ఆధారంగా చేసుకున్న సంఘాలు కాదు, లేకపోతే చారిటబుల్ యాక్టివిటీస్ ఆధారంగా చేసుకున్న సంఘాలు కాదు. వాక్యము, 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 వాక్యాన్ని కేంద్రితంగా చేసుకున్నటువంటి సంఘాలుగా మన సంఘాలు ఉండాలి అనేది దైవజనుడైనటువంటి పాస్టర్ సంకిమ్ గారికి దేవుడు ఇచ్చినటువంటి దర్శనం. ఇది వాక్యానికి వాక్యానుసారమైంది, దీంట్లో తప్పేం లేదు. కాబట్టి మన సంఘాలంటే వాక్యానుసారంగా మలుచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి ఆయన దర్శనములో భాగంగా జరుగుతున్న చెప్పబడిన విషయం ఏంటి అంటే, నాలుగో పాయింట్ ఏంటి అంటే, ఈ సంఘము లేకపోతే భారతదేశంలోని సంఘము లేకపోతే భారతదేశంలోని సంఘాలు చేయవలసినటువంటి పనిని గురించి ఆయన తన దర్శనములో అనేక దినాల ప్రార్థన తర్వాత చెప్పినటువంటి విషయం ఏంటంటే, వారు మిషనరీలను పంపేటువంటి సంఘముగా, భారతదేశం మిషనరీలను పంపించేటువంటి ప్రముఖ దేశంగా ఉండాలి. వాక్య కేంద్రితమైన సంఘాలుగా ఉండాలి భారతదేశంలోని సంఘాలు.
రెండోది మిషనరీలను పంపేటువంటి సంఘాలుగా సంఘం పంపించాలి. గత వారంలో గత దినాల్లో కూడా మనం ఆలోచించాం, ఆయన నిమిత్తం ఎవరు వెళ్తారు? మిషనరీలు కావాలి మనకు. అమెరికా నుంచి అనేక మంది మిషనరీలు వచ్చారు, కొరియా నుంచి అనేక మంది మిషనరీలు వచ్చారు, ఇప్పుడు భారతదేశం నుంచి మిషనరీలు బయటికి వెళ్లాల్సినటువంటి సందర్భం. చిన్ననాటి సమయంలో నా బాల్యకాలాల్లో మా ప్రాంతంలో సంఘం దగ్గరికి విదేశీయులని దైవజనులు వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు నా మనసులో ఉన్నట్టు ఆలోచన, నల్లవాళ్ల మధ్యలోకి తెల్లవాళ్ళు వస్తున్నారే, ఆ తెల్లవాళ్ళ మధ్యలోకి ఈ నల్లవాళ్ళు ఎప్పుడు వెళ్తారని చిన్ననాట్లోంచి నా మనసులో వచ్చినట్టు ఒక ఆలోచన. అలాగైతే ఇప్పటికే చాలామంది నల్లవాళ్ళు తెల్లవాళ్ళ మధ్యలోకి వెళ్ళి పరిచయం చేస్తున్నారు. నలుపు తెలుపు అనేటువంటి తారతమ్యాలను తీసుకొని రావడం నా మాటలకు ఉద్దేశం కాదు, కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయం, భారతదేశం మిషనరీలను పంపేటువంటి దేశంగా ఉండాలి. సుమారు 140-150 సంవత్సరాల క్రితం సువార్త వచ్చినటువంటి సౌత్ కొరియా దేశం ఇండియాకు, ఆఫ్రికాకు, వేరు వేరు దేశాలకు మిషనరీలను పంపింది. సుమారు 2000 సంవత్సరాలుగా సువార్త వచ్చింది అని చెప్పబడిన భారతదేశం మిషనరీలను పంపించడంలో చాలా తక్కువగా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చాలా తక్కువ మంది మిషనరీలు మాత్రమే వెళ్ళారు. మన దగ్గర చాలామంది మిషనరీలు లేవాల్సిన అవసరం ఉంది, వీళ్ళు పంపబడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళంతా ఒకచోట ఉండి ప్రార్థన చేసుకుంటూ ఆరాధన చేసుకుంటూ 4 గోడలకు పరిమితం కావలసిన వాళ్ళు కాదు, 4 దిక్కులకు వెళ్లాల్సినటువంటి వాళ్ళు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే సంఘానికి గొప్ప హింస కలిగింది. దేవుడు హింసను అనుమతించాడు, సంఘము చెల్లాచెదరైపోయింది. అపోస్తలు మాత్రం, అపోస్తలు అందరూ యెరూషలేములోనే ఉన్నారు. కానీ సామాన్య విశ్వాసులు ఏం చేశారంటే చెదిరిపోయి అక్కడ ఇక్కడ వాళ్ళు సువార్తను ప్రకటిస్తున్నారు. చూడండి, వాళ్ళు ఏమైతే నేర్చుకున్నారో దాన్ని బోధించడం ఆరంభించి, అనగా మొదటి శతాబ్దంలో సువార్తీకరణ అనేది ప్రావీణ్యం కలిగినటువంటి సువార్తికుల ద్వారా జరగలేదు, సామాన్యమైన విశ్వాసుల ద్వారా జరిగింది. అంత్య దినాల్లో కూడా సువార్తీకరణ ఏదో ప్రసిద్ధిగాంచినటువంటి లేకపోతే టీవీ ప్రసంగికులు లేకపోతే వరాలు కలిగినటువంటి వారి ద్వారా కాదు, కానీ సామాన్యమైనటువంటి విశ్వాసుల ద్వారా, సాధారణ విశ్వాసుల ద్వారా జరగాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయాలు, భారతదేశాన్ని గురించిన దర్శనాన్ని మేము ముందుంచుతున్నాను. పాస్టర్ సంకిమ్ గారికి ఇచ్చినటువంటి దర్శనంలో భాగంగా మొట్టమొదటిగా సంఘాలన్నీ వాక్య కేంద్రీకృతమైనటువంటి సంఘాలుగా ఉండాలి. ఆచారాలకు తావు లేకుండా ఆత్మీయతకు మాత్రమే, సాంప్రదాయాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సత్యానికి మాత్రం అవకాశం ఇచ్చే సంఘాలుగా ఉండాలి. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సంఘము మిషనరీలను పంపేటువంటి, దైవజనులను పంపేటువంటి సంఘాలుగా ఉండాలి. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ దర్శనములో భాగంగా ఈ 5వ పాయింట్ లేకపోతే అక్కడ చెప్పబడిన విషయం ఏంటి అంటే, భారతదేశంలోని సంఘాల్లోని సభ్యులు కనీసం 50% మంది సభ్యులు దశమ భాగాలు ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. మన ఇండియన్ చర్చెస్ షుడ్ బి గివింగ్ చర్చెస్, ఇచ్చేటువంటి సంఘాలుగా ఉండాలి. మన సంఘాలు, భారతదేశంలో సంఘాలు ఇవ్వడంలో విఫలం చెందాయి కాబట్టి అందుకనే విదేశీయుల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక స్థానిక సంఘము ఒక దైవజనుని చక్కగా పోషించగలిగితే ఆ దైవజనుడు అటు ఇటు సంస్థల వైపు, విదేశాల వైపు వెళ్లాల్సిన అవసరం లేదు, చూడాల్సిన అవసరం లేదు. స్థానిక సంఘము వారి సంఘ కాపరిని, సంఘ నాయకుడిని పోషించాల్సిన అవసరం ఉంది. అందుకనే మిషియాలజీలో లేకపోతే బైబిల్ పండితులు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ప్రతి స్థానిక సంఘము స్వయం పోషిత సంఘంగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవ్రీ చర్చ్ షుడ్ బి సెల్ఫ్ సపోర్టెడ్ చర్చ్గా ఉండాలి, మనల్ని మనం పోషించుకునే చర్చ్గా ఉండాలి. మనల్ని భారతదేశంలో సంఘాన్ని అమెరికా సంఘం కాదు పోషించాల్సింది, భారతదేశంలో సంఘాన్ని ఇంగ్లాండ్లోని సంఘం కాదు పోషించాల్సింది, భారతదేశంలో సంఘాన్ని భారతదేశమే లేకపోతే నెల్లూరులోని సంఘాన్ని నెల్లూరు ప్రజలే, అక్కడ ఉన్న విశ్వాసులే పోషించు, సెల్ఫ్ సపోర్టెడ్గా ఉండాలి అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 3వ విషయం, ఇది ఎలా సాధ్యమవుతుందంటే, దశమ భాగాలు ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. 50% అయినా, అనగా మన సంఘాల్లో వచ్చేటువంటి వాళ్ళు 50% అయినా దశమ భాగాలు ఇచ్చేవారుగా ఉండాలి. మనం ఉంటున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో మరీ తక్కువగా దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కేరళ ప్రాంతానికి వెళ్తే ఒక చిన్న సంఘం ఉన్నా కానీ అక్కడ విశ్వాసులు అందరూ మ్యాక్సిమం వాళ్ళు దశమ భాగాలు ఇచ్చేవాళ్ళుగా ఉన్నారు. కనుక ఆ పాస్టర్ ఆ సంఘ కాపరి చక్కగా పోషించబడుతున్నాడు. మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు మన సంఘాలు అలాగా దేవుని సేవకుని పోషించలేకపోతున్నాయి, దశమ భాగాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? దశమ భాగం ఇవ్వలేకపోవడానికి కారణం మన ప్రజల అవిశ్వాసం కాదా? దశమ భాగం ఇచ్చి దేవుని శోధించమని దేవుని వాక్యంలో రాయబడింది. అప్పుడు దేవుని వాక్యంలో మలాఖీ గ్రంథంలో 3వ అధ్యాయం రాయబడింది, అప్పుడు నేను ఆకాశపు వాక్యాలు తెరుస్తాను. ఎప్పుడు?
ఎప్పుడు అంటే దశమ భాగం ఇచ్చినప్పుడు, నా మందిరములో ఆహారం ఉండునట్లు అలా మీరు చేసినట్లయితే అప్పుడు పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. చూడండి ఎంత గొప్ప వాగ్దానము. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాలు, సంఘంలో కనీసం 50% మంది, మాకున్నట్టు చిన్న సంఘంలో కూడా దశమ భాగాలు ఇచ్చేవాళ్ళని వేళలో లెక్క పెట్టచ్చు. అలా కాకుండా వచ్చినటువంటి వాళ్ళు కనీసం 50% మంది, కనీసం 50% మందే ఇవ్వాలని కాదు దేవజనుని యొక్క దర్శనం, 50% అన్నా ఇవ్వగలిగితే సంఘము పోషించబడుతుంది. ఈ రోజుల్లో ఆర్థికంగా నలిగిపోతున్నటువంటి అనేక మంది సేవకులు నాకు తెలుసు, చిన్న సంఘం అండి, ఒకడ పెద్ద సంఘం ఉన్నప్పటికీ ఒక ప్రాంతంలో సుమారు 100కు పైగా ఉన్నటువంటి విశ్వాసులు అన్నటువంటి ఒక సంఘం నాకు తెలుసు. నేను అనుకున్నాను 100 మందికి పైగా ఉన్నారు కాబట్టి ఆ దేవజనుడికి చక్కటి పోషణ జరుగుతుందని, కానీ అక్కడ విశ్వాసులు ఇచ్చేది చాలా తక్కువ ఇస్తారు. దానివల్ల ఆ దేవజనుడు పోషించబడడం చాలా కష్టంగా ఉంది. ఎంతండి మా వాళ్ళు ఇస్తే 300, 400 ఇంతకు మించి ప్రతి వారం రావడం లేదు అని చెప్పి విచార పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి విశ్వాసి సంఘ సభ్యుడు దశమ భాగం ఇవ్వగలిగినట్లయితే దేవజనుడు చక్కగా పోషించబడతాడు. అతడు దుఃఖంతో కాకుండా సంతోషంతో పనిచేయగలుగుతాడు. సంతోషంతో పనిచేయగలిగితే సంఘానికి సంఘ సభ్యులకు ఆశీర్వాదకరం. సంఘ నాయకుడు దుఃఖంతో సంతాపంతో పనిచేస్తే దానివల్ల మనకు ఎటువంటి ఆశీర్వాదం లేదు. మీ పైన నాయకులైన వారు సంతోషంగా పనిచేయాలి. సంతోషంగా పనిచేసేటట్టు చూడాల్సిన బాధ్యత స్థానిక సంఘస్థులది. స్థానిక సంఘస్థులు ఆత్మీయంగా లబ్ధి పొందుతూ అపొస్తలుడైన పౌలు చెప్పినటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం ఆయన చెప్పినట్టు మాట, మీకోసం మేము ఆత్మ సంబంధమైన విత్తి ఉండగా శరీర సంబంధమైన ఫలములు కోసుకున్నట గొప్ప కార్యమా. అనగా ఆత్మ సంబంధమైనవి దేవుని సేవకుడు విత్తుతున్నాడు. శరీర సంబంధమైన దశంభాగాలు కావచ్చు, లేకపోతే బియ్యమో, లేదా ఇంకేదైనా భౌతికమైన వనరుల్ని విశ్వాసుల దగ్గర నుంచి కోసుకుంటున్నాడు. అదేం పెద్ద గొప్ప సంగతి ఏం కాదు, అది జరగాల్సింది. విత్తడం కోయడం అనేటువంటి బిబ్లికల్ ప్రిన్సిపల్, లేకపోతే వాక్యానుసారమైన నియమం జరగాలి. దేవజనుడితో భారంగా విత్తుతున్నప్పుడు ఆయన ఇంకా పని ఎక్కువగా చేయగలిగినట్లుగా దేవుని బిడ్డలు, ఈ టీవీ ప్రేక్షకులు, లేకపోతే ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దశమ భాగం ఇవ్వకుండా అటువారిని గురించి దేవుని వాక్యంలో రాయబడింది. వారిని గురించి దొంగలు నా యొద్ద దొంగలుతున్నారు, దొంగతనం చేస్తున్నారు అని దేవుడు చెప్పాడు. దొంగలు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. దేవుని మందిరాన్ని 1వ శతాబ్దంలో దొంగల గుహగా చేశారు. దొంగలుగా ఉండడానికి వీల్లేదు. దేవుడు మనకిచ్చిన దాంట్లో 10వ భాగము మనం ఇచ్చినట్లయితే 9 భాగాలు మనం అనుభవించవచ్చు సంతోషంగా. ఒక్క భాగం మీ జీతం వచ్చినప్పుడు, మీకు శాలరీ వచ్చినప్పుడు ఆ శాలరీలో 10వ భాగం తీసి దయచేసి టీవీ ప్రోగ్రాములకి పంపొద్దు. మీరు మీ స్థానిక సంఘానికి ఇవ్వండి. టీవీ ప్రసంగికులమైన మేము ఎప్పుడు మీ దగ్గరికి రాలేము. మీ స్థానిక సంఘ కాపరి మాత్రం మీ దగ్గరికి వస్తాడు. మీకు అనారోగ్యం వచ్చినా, బలహీనతలు వచ్చినా, మీ ఇంటి చుట్టూ తిరుగుతూ మీకోసం ప్రార్థించి, మీకోసం భారం కలిగి, మీకోసం ఉపవాసం ఉండేది మీ స్థానిక సంఘ కాపరి మాత్రమే. కానీ మీ దశమ భాగాలు ఎటువంటి పరిస్థితుల్లో, టీవీ పరిచర్యకో, పెద్ద పరిచర్యకో ఎవరికి ఇవ్వద్దు అనేటువంటి విషయాన్ని మీ దశమ భాగం మాత్రం మీ స్థానిక సంఘానికి మాత్రమే చెందాలి. అది దేవుని వాక్యంలో ఉన్నటువంటి నియమం. ఎందుకంటే అక్కడ ఆత్మీయంగా లబ్ధి పొందుతున్నారు కాబట్టి అక్కడ మీరు దశమ భాగాలు ఇవ్వాల్సిన, ఇంకా ఏదైనా మీకు ఉన్నటువంటి వనరులో అధికంగా ఉన్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న పరిచయలను ప్రోత్సహించడానికి మీ చేతిని మీరు చాపవచ్చు అంతవరకే. కాబట్టి మీరు దశమ భాగాలు మాకు తెచ్చివ్వండి అని బోధించడం అది వాక్యానికి విరుద్ధం అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయాలు, దర్శనము లేకపోతే జనులు నశిస్తారు. ఎవరైనా కానీ దర్శనము లేకపోతే, ఈ అంత్య దినాల్లో ఉన్నట్టు మనం దర్శనము లేకపోతే నశించిపోతాం, లేకపోతే కట్టు లేకుండా తిరుగుతాం, లేకపోతే డిసిప్లిన్ లేకుండా, లేకపోతే విచ్చలవిడి బతుకైపోతుంది. దాన్ని ఏమాత్రం దేవుడు అంగీకరించడు. కాబట్టి భారతదేశం కొరకు దర్శనము అనేటువంటి విషయాన్ని మేము ముందుకు తీసుకొని వస్తున్నాను. భారతదేశం, మన దేశం, ఈ దేశం నశించిపోవడానికి వీల్లేదు. ఇప్పటికే సుమారు 10% లోపే క్రైస్తవులు ఉన్నారు. సుమారు 2000 సంవత్సరాలుగా సువార్తీకరణ జరుగుతున్నప్పటికీ కూడా 10% లోపు క్రైస్తవులు ఉండడం ఎంత విచారకరమైన పరిస్థితి చూడండి. మన క్రైస్తవ జనసంఖ్య పెరగాలి, క్రైస్తవ జనాభా పెరగాలి. మన సంఘాల విషయంలో కూడా మన సంఘాలు ఒక ప్రత్యేకమైన సంఘాలుగా ఉండాలి. ఇది భారతదేశం గురించి అమెరికాలో స్థిరపడినటువంటి ఒక కొరియా దేవజనుడికి దేవుడిచ్చిన దర్శనం. మనకు దేవుడు దర్శనం ఇవ్వకపోయినా పర్లేదు, ఈ దర్శనాన్ని మనం అడాప్ట్ చేసుకొని, ఈ దర్శనాన్ని మనం స్వీకరించి, ఈ దర్శన ప్రకారం ముందుకు సాగడంలో తప్పే లేదు. ఆయన చెప్పినటువంటి విషయాల్లో 6 పాయింట్లో నేను మొదట్లో చెప్పినట్టుగా 3 పాయింట్లు మాత్రమే మనం ఈ దినం మీ ముందు ప్రస్తావిస్తున్నాను. తర్వాత 3 పాయింట్లు ప్రభుచితమైతే మరలా ఇంకోసారి ప్రభు అనుమతిస్తే వాటి గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. 1, వాక్య కేంద్రీకృతం, బైబిల్ సెంటర్డ్ చర్చెస్ షుడ్ బి ద మెయిన్ స్ట్రీమ్. 2వ విషయము, మన సంఘాలు మిషనరీ సెండింగ్ వన్స్,
ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి మిషనరీలు పంపించేటువంటి, ఎంతసేపటికి బయట మిషనరీలు మనం పిలుచుకోవడం కాదు, మన దగ్గర నుంచి మిషనరీలు పంపించాలి. ఈ మన దక్షిణ భారతదేశం నుంచి, సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి దేవుని సేవకులను పంపించాల్సిన అవసరం ఉంది. ఎంతసేపటికి ఇక్కడ ఉండి తనుకొని చావడం కన్నా బయటికి వెళ్ళి బయటికి మిషనరీలను పంపించాల్సిన అవసరం ఉంది. అక్కడ అవసరత ఎంతో ఉంది. ఇంకా చెప్పాలంటే మన ప్రాంతం కన్నా రాయలసీమలో ఎంతో అవసరం ఉంది. ఇంకా చెప్పాలంటే మన తెలంగాణ రాష్ట్రంలో సేవకుల యొక్క అవసరం ఉంది. అక్కడికి ఎవరు వెళ్తారు? దేవుని యొక్క హృదయ స్పందనది మిషన్ కోసం, లేకపోతే ఎవాంజలిజం వర్క్ కోసం, లేకపోతే ఈ మిషనరీ వర్క్ కోసం దేవుని యొక్క హృదయం స్పందిస్తుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండో విషయం, మిషనరీలను పంపించేటువంటి ప్రముఖ దేశంగా మన దేశం ఉండాలి. మూడో విషయం, మన సంఘాలు ఇచ్చేటువంటి సంఘాలుగా ఉండాలి. ఇచ్చేటువంటి సంఘాలు అంటున్నప్పుడు దశమ భాగాలు ఇచ్చేటువంటి సంఘాలుగా. చాలామంది దశమ భాగాలు ఇచ్చేటువంటి విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. ఎందుకలే, మనకు అంత ఇస్తే ఎలాగా, మన శాలరీ ఎంత ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆయన నాకు దశమ భాగం పంపించాడు. ఒక 1000 రూపీస్ డీడీ ఒకటి పంపించి, బ్రదర్ ఇది నా దశమ భాగం మీకు పంపిస్తున్నానని చెప్పాడు. విచారకరమైన, అది కానుకని కాకుండా అది దశమ భాగం అని చెప్పి పంపించడం విచారకరమైన విషయం. నేను చెప్పాను, మీరు దశమ భాగం అని పంపించారు, ఇక మీద నాకు దశమ భాగం పంపించొద్దు, మీ స్థానిక సంఘ కాపరికే ఇవ్వండి అని చెప్పాను. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఆయన ఇంచుమించు 30,000కు పైగా సంపాదించుకుంటున్నప్పటికీ దశమ భాగం, దశ అంటున్నప్పుడే 10th అనేదాన్ని మర్చిపోయి కొద్దిగేదో తమకు తోచింది, తమకు ఇష్టమైంది పంపించి దశమ భాగం అని చెప్పేసి ఇస్తున్నామని మనం మోసపోతున్నాం. మన సంఘాల్లో కూడా కానుకలు పట్టేటువంటి సమయంలో, నీ ధనము నీ ఘనము ప్రభువేసుదే, నీ దశమా భాగము నీయా వెనుదీతువ అని పాడుతున్నారు. పాడేదేమో దశమ భాగము నీయా వెనుదీతువ అని పాడుతున్నారు, కానీ వాళ్ళు దశమ భాగం ఇవ్వలేదు, చిన్న కానుకలు మాత్రమే ఇచ్చి దశమ భాగం ఇస్తున్నారని మోసపోతున్నారు. ఈ ఆత్మ సంబంధమైన దొంగల గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఎక్కడో విన్నాను, ఒక సంఘంలో, నేను పేరు అవి ప్రస్తావించడం లేదు, కానీ వాళ్ళు దశమ భాగములు ఇచ్చే వారికి మాత్రమే ప్రభురాత్రి భోజనం ఇస్తారట. ఈ వాక్యంలో అలాంటి వారికే ప్రభురాత్రి భోజనంలో, లేకపోతే ప్రభురాత్రి భోజనం రొట్టె రసం ఇవ్వాలని నియమ నిబంధనలు లేవు. కానీ మీరు ఆత్మ సంబంధంగా దొంగలై ఉన్నారని లేఖనం చెబుతుంది కనుక మీకు ప్రభురాత్రి భోజనం ఇవ్వము అని చెప్పేసి వాళ్ళని అడ్డుకుంటున్నారట. సరే, ఏదేమన్నప్పటికీ వాటిలోకి వెళ్ళలేదు. ఇది ఇంచుమించు ఒక మంచి క్రమశిక్షణ అనుకోవచ్చు. అందరికీ ఇవ్వడం కన్నా దేవుని వాక్యాన్ని నెరవేర్చేటటువంటి వాళ్ళకి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళుగా ఉండాలి. ప్రభురాత్రి భోజనంలో చేయడానికి ఇష్టపడుతున్నాం, అదే సమయంలో మనల్ని మనం పరీక్షించుకుంటున్నప్పుడు, దశమ భాగం ఇవ్వలేకపోతున్నామే అనే పాపం ఎప్పుడైనా పరిశుద్ధాత్మ ద్వారా, లేదా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీకు గుర్తు చేయబడిందే? మనం ఎంతసేపటికి పాపం అనగానే టీవీని గురించో, సినిమాను గురించో, మందు గురించో మనం ఆలోచిస్తున్నాం, కానీ దశమ భాగం ఇవ్వలేకపోతున్నామే అనేటువంటి విషయం మన మనసులో పరిశుద్ధాత్ముడే ఎప్పుడు జ్ఞాపకం చేయలేదా? ఎందుకంటే దేవుని వాక్యంలో ఉన్నవాడు ఆయన, నా సంగతులు మీకు బోధిస్తాడని చెప్పాడు. యేసును గురించిన సంగతులు, వాక్యములో ఉన్న సంగతులే పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు, కానీ కొత్త సంగతులు, వింత సంగతులు, విచిత్రమైన సంగతులు, విడ్డూరాలు ఆయన బోధించడు. ఈ రోజులో చాలామంది అదే అనుకుంటున్నారు, వాక్యానికి విరుద్ధమైన సంగతులు చెప్పి దేవుడు బయలుపరిచాడు అని చెప్పుకొని మోసపోతున్నారు. మనము ఆలోచిస్తున్నట్టు నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, భారతదేశం దీనికి ఇందులో కావలసింది, ఈ క్రైస్తవ సంఘాల్లో కావలసింది దర్శనము కలిగిన ప్రజలు. దర్శనము లేని క్రైస్తవుడు, దర్శనము లేని ఆత్మీయుడు, దర్శనము లేని సేవకుడు నశించిపోయే అవకాశం ఉంది. కానీ దర్శనము కలిగిన వారు నిలబడతారు, వారు దేవుని రాజ్యంలో ఉంటారు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్య కేంద్రీకృతమైనటువంటి, వాక్య కేంద్రితమైనటువంటి బైబిల్ సెంటర్డ్ చర్చెస్గా ఉండాలి. అంతేకాకుండా వాళ్ళు మిషనరీలను పంపేటువంటి సంఘాలుగా ఉండాలి, విదేశాలకు, దేశ విదేశాలకు, అవసరతలు ఉన్న చోటికి. గత వారాల్లో మనం చెప్పుకున్నట్టుగా నార్త్ సెంటినలీస్ అనేటువంటి ఆ తెగల వారి దగ్గరికి, ఇంకా ఆ తెగ మాత్రమే కాదు, తమ దగ్గరికి ఇతరులను అనుమతించని తెగల వాళ్ళు అనేకులు ఉన్నారు. ఆ తెగలను కనుగొని పరిశోధన చేసి వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ భారతదేశం కొరకైనటువంటి దర్శనం నెరవేరాలని ప్రార్థించండి. ఇటు అనుభవాలతో వాక్య కేంద్రీకృతమైనటువంటి సంఘాలుగా, అంతేకాకుండా మిషనరీలు పంపేటటువంటి సంఘాలుగా, దశమ భాగాలు ఇచ్చేటువంటి సంఘాలుగా మన సంఘాలు ఉండాలని కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం.
మహాగణుడ మహోన్నతుడ, నీకు స్థుతులు స్తోత్రం చేస్తున్నాం తండ్రి. భారతదేశాన్ని పట్ల ప్రభా మీరు ఇచ్చినటువంటి దర్శనం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా భారతదేశం నుంచి ప్రభునైనా మా భారతదేశంలో ప్రభు 50% మంది ప్రభునైనా దర్శన భాగం ఇచ్చే వారిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా భారతదేశంలో ఉండేటువంటి ప్రభును ప్రతి ఒక్క సంఘం ప్రభునైనా ఆయా ప్రభునైనా వాక్య కేంద్రితంగా ఉండే భాగ్యాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభు మా భారతదేశం నుంచి ప్రభుని ఇతర దేశాలకి మిషనరీ వెళ్ళేటువంటి ప్రభులైన విధంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం ప్రత్యేక పెట్టిన ప్రభుత్వాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక నుంచి ప్రతి సోమవారం సాయంత్రం 6:30 నుండి 7 వరకు, అదేవిధంగా ప్రతి బుధవారం సాయంత్రం 9:30 నుండి 10 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. కనుక మీరందరూ వీక్షించి దైవ దీవెనలను పొందవలసిందిగా మనవి. ఈ యొక్క వాక్యంలో ఏమైనా సందేహాలు ఉన్నప్పటికీ, అదేవిధంగా మీకు ప్రార్థన అవసరతలు ఉన్నా సరే, ఈ యొక్క స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే వారు మీతో మాట్లాడతారు. కనుక వీటిని మీరు గమనించవలసిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.